ట్రాన్స్ జెండర్ ను పెళ్లి చేసుకోవడం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ కు చెందిన 23 సంవత్సరాల శ్రీనివాస్, వరంగల్ జిల్లా నరసంపేట పట్టణానికి చెందిన హిజ్రా అయిన 22 సంవత్సరాల పింకిని వేములవాడ పట్టణంలోని ప్రైవేటు అద్దె గదుల నివాస భవనంలో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరిది ఒకే ప్రాంతం కాగా ఒకరినొకరు ఇష్టపడుతూ గత 3 సంవత్సరాలుగా హైదరాబాద్లో కలిసి ఉంటున్న నేపథ్యంలోనే పెద్దలు ఒప్పుకోకపోవడంతో వేములవాడకు వచ్చి పెళ్లి చేసుకున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం ప్రైవేట్ జాబ్ చేస్తూ జీవనోపాధి పొందుతున్న ఇరువురు కూడా ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నామని వెల్లడించారు. నా పేరు పింకీ. మేమిద్దరం 5 సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నాం. ఒకరినొకరు ఇష్టపడ్డాం, కలిసి ఉందామని పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. వేములవాడ టెంపుల్లో చేసుకున్నాం. ఇంట్లో వాళ్ళు కూడా అందరు ఒప్పుకున్నారు, చేసుకున్నాం. నా పేరు శ్రీనివాస్ అన్న. ఈ పెళ్ళి మేము ఇష్టపూర్వకంగానే చేసుకున్నాము. 5 ఇయర్స్ నుంచి కలిసి ఉంటున్నాం. రూమ్లో చేసుకోలేము, గుళ్ళో చేసుకున్నాం. హైదరాబాద్లో కలిసినాం, 5 ఇయర్స్ నుంచి ఉంటున్నాం కలిసి. నా ఒప్పుకున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి చేసుకున్నాం. వేములవాడలో.